పిల్లలు మీరు మునుపటి వీడియోలో రెండు అంకెల సంఖ్యలలో అప్పు తీసుకొని తీసివేత చేయడం నేర్చుకున్నారు ఈ వీడియోలో చీచీ మరియు చూచూల సంభాషణ ద్వారా మరికొన్ని ఉదాహరణలతో రెండు అంకెల సంఖ్యలలో అప్పు తీసుకొని తీసివేతలు అంటే సబ్ట్రాక్షన్ నేర్చుకుంటాం చీచీ ఈ ముప్పై నాలుగు గులాబీ పుష్పగుచ్చము చేసి ఇంటిని అలంకరిద్దాం ఆ పదా నేను పదిహేడు పువ్వుల పుష్పగుచ్ఛమును తయారు చేస్తాను మరియు నువ్వు మిగిలిన పువ్వులతో పుష్పగుచ్చం తయారుచేయి ముప్పై నాలుగు పువ్వులలో పదిహేడు పువ్వులతో పుష్పగుచ్చం చేస్తే పుష్పగుచ్ఛం తయారు చేయడానికి నా దగ్గర ఎన్ని పువ్వులు మిగులుంటాయి పద ముప్పై నాలుగులో నుండి పదిహేడును తీసివేద్దాం సరే ఈ సంఖ్యలను ఒకట్లు పదుల గడిలో రాయడం ద్వారా మనం మొదట ఒకట్లు గడి సంఖ్యలను తీసివేస్తాం అంటే సబ్ట్రాక్షన్ చేద్దాం కానీ ఇక్కడ మనం ఒకట్ల గడిలో నుండి ఏడు తీసివేయలేము కాబట్టి పదుల గడిలో మూడు నుంచి ఒక పది అప్పు తీసుకుంటాము అంటే బోరో తీసుకుంటాం అయితే ఇప్పుడు మనం ఒకట్ల గడిలో నాలుగు బదులు పద్నాలుగు ఒకట్లని పదుల గడిలో మూడు పదుల బదులు రెండు పదులను రాద్దాం ఇప్పుడు మనం మొదట ఒకట్ల స్థానంలో ఉన్న పద్నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మరియు ఏడులను తీసివేస్తాం తరువాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మరియు ఏడు స్థానంలో మిగిలిపోతాయి ఇప్పుడిక్కడ చూడు పదుల గడిలో రెండు పదులలో ఒక పది తీసివేస్తే ఒక పది మిగులుతుంది అవును ఇలా నేను ముప్పై నాలుగు పువ్వులలో పదిహేడు పువ్వులతో పుష్పగుచ్ఛమును తయారు చేస్తాను కాబట్టి నీ దగ్గర ఒక పుష్పగుచ్ఛం చేయడానికి పదిహేడు పువ్వులు మిగిలుంటాయి వారెవ్వా మన ఇద్దరికీ సమాన పువ్వులొస్తాయి అయితే మనం ఇద్దరం మన మన పువ్వులని ఇలా కలిపి పుష్పగుచ్చం తయారు చేద్దాం ఏ ఈ పుష్పగుచ్చాలు తయారయ్యాయి వాటిని అక్కడ ఉన్న కూజాలు పెడదాం వా చాలా అందంగా కనిపిస్తోంది సరే చీచీ నేనిప్పుడు వెళ్తాను సరే మళ్ళీ కలుద్దాం పిల్లలు ఈ వీడియో మాధ్యమం ద్వారా అప్పు తీసుకుని రెండంకెల సంఖ్యల తీసివేతలు చేయడం మీరు నేర్చుకున్నారని ఆశిస్తున్నాము తదుపరి వీడియోలో తీసివేతలు చేస్తున్నప్పుడు చీచీ ఎలాంటి పొరపాట్లు చేస్తాడో అర్థం చేసుకుందాం